ఈ రోజు నిండు శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరొకసారి బడ్జెట్ పై జరిగినటువంటి చర్చ సందర్భంగా సమాధానం ఇస్తూ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని చేశారు వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకరికే క్లారిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తూ సభని అడ్జర్న్ చేస్తూ స్పీకర్ వాళ్ళు వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం నేను మొన్న బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాలు మంచి జరిగితే మేం చేశాం చెడు జరిగితే కేంద్రం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు మంచి చెడులన్నింటికీ కూడా మాకు ధైర్యం ఉంది మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ రోజు నేను నిండు శాసనసభ వేదికగా చెప్పాను ఈరోజు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీలైనటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వక తెలంగాణకు అన్యాయం చేసిన మాట నిజమా కాదా అని ఈరోజు మళ్ళీ నిండు శాసనసభ ద్వారా అడిగినారు దానికి క్లారిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేసే లోపే స్పీకర్ గారు సభను అడ్జర్న్ చేస్తూ పోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నేరుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వమని కానీ లేకపోతే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కానీ చెప్పలేదు అది హరీష్ గారికి కూడా తెలుసు కానీ బట్టగాల్చి మీదేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని గౌరవ మంత్రివర్యం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు చట్టంలో విభజన చట్టంలో రాసినటువంటి అంశం ఏంటంటే ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చూసి దానికి ఒక కమిటీ వేసి టెక్నికల్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ కమిటీలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పెట్టమని చెప్పినారు ఫీజిబిలిటీ ఉంటే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పడం జరిగింది ప్రస్తుతం తయారవుతున్నటువంటి కోచ్లకు సంబంధించి మొన్ననే రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంటు వేదికగా చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రైల్వే కోచెస్ భవిష్యత్తులో ఈ రకంగా ఉండట్లేదు రైళ్ల నిర్మాణం కోచ్లన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి కాబట్టి కొత్త రకమైనటువంటి టెక్నాలజీ తోటి కొత్త కోచ్ ఫ్యాక్టరీని భవిష్యత్తులో ప్రకటిస్తామని చెప్పినారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అంటే తెలుసు ఐటీఐఆర్ కూడా మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి హరీష్ గారు నిండు సభలో చెప్తారు అది ఐటీఐఆర్ అయినా ట్రైబల్ యూనివర్సిటీ అయినా మిగతా అన్ని విషయాలలో కూడా కేంద్ర ప్రభుత్వం 100కి 100% పారదర్శకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్నటువంటి హామీలు మినహా చేయాల్సిన పనులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్గా చేసింది ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి స్థల సేకరణ విషయంలో స్థలం అలాట్మెంట్ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అది ఆదిలాబాద్లో పెట్టాలా ఖమ్మంలో పెట్టాలా వరంగల్లో పెట్టాలా అనే ఒక క్లారిటీ లేక స్థలం కేటాయించకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుంది తప్ప మరొకటి కాదు చివరిగా వారు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు రఘునందన్ గారు చెప్పినారు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ టైం లోపల కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంని పెంచడంతో పాటు రాష్ట్రాలకి జిఎస్టీలో ఏదైతే లోటు వస్తుందో ఆ లోటు ఎంత వస్తే అంత వివిధ బ్యాంకుల ద్వారా సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించి రాష్ట్రాలు ఇతోధికంగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది సహాయపడింది గతంలో 4 నెలల వరకు బిల్లులు రాని కేసులు ఉన్నటువంటి అనేక సందర్భాలు ఉంటే ప్రస్తుతం 7 దశాబ్దాల స్వతంత్ర చరిత్రలో స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 30 రోజులలోనే అన్ని క్లియర్ చేస్తూ పంపించింది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ అని కేటగిరికల్గా చెప్తే వారు వచ్చి 13th ఫైనాన్స్ కమిషన్ల డబ్బులు డ్యూ ఉన్నాయి 14th ఫైనాన్స్ కమిషన్ల డబ్బులు డ్యూ ఉన్నాయి 15th ఫైనాన్స్ కమిషన్ల డ్యూ ఉన్నాయి అని నోటికి వారు చెప్పాలనుకునేవన్నీ చెప్పేసి సభను అడ్జర్న్ చేసిపోయి ఇన్ఫాక్ట్ సభని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసింది గౌరవ ఆర్థిక మంత్రి గారు మేము సూటిగా అడిగినాం వారిని సరే రఘునందన్ రావు అప్పుల్ని ఎక్కువ చేసి చూపెడతా ఉన్నాడు మా తలసరి ఆదాయం 2,27,000 రూపాయలు ఉందని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు మరి దాంట్లో అప్పు తలసరి అప్పు పుట్టిన మనిషి మీద పుట్టబోతున్నటువంటి బిడ్డ మీద తలసరి అప్పు సుమారు 1,05,000 రూపాయలు ఉన్న మాట నిజమా అబద్ధమా కూడా ఆర్థిక మంత్రి గారు చెప్తే బాగుండేది
2,27,000 రూపాయలు తలసరి ఆదాయాన్ని చెప్పిన మంత్రి గారు ప్రతి తలకాయకు ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చెప్పుంటే ప్రజలు స్వాగతించేవారు, సంతోషపడేవారు. గణాంకాలు వారికి అనుకూలంగా ఉన్నాయి చెప్పి వారికి అనుకూలంగా లేనటువంటి గణాంకాలని దాటవేస్తూ ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదేంటి అంటే సభ్యుల సంఖ్య తక్కువ ఉంది అని చెప్తారు. 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు మాకు జవాబు చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. అవి ఏది చేయకుండా అడ్జర్న్ చేస్తా ఉన్నాం రేపు ఉదయానికి అని చెప్పి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే ఈరోజు రాష్ట్ర శాసనసభకి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పిఆర్సీ విషయం లోపల ఒక ప్రకటన చేసినారు. ఏం చెప్తారు? మేము చాలా గొప్పగా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం, చాలా గొప్పగా పిఆర్సీ ఇస్తా ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడు డ్యూ ఉంది పిఆర్సీ? 2017లో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని తీసుకొచ్చి 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్తూ 4 సంవత్సరాల ముందు చేయాల్సిన దాన్ని 4 సంవత్సరాల తర్వాత చేస్తూ ఆ రోజే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాటి ముఖ్యమంత్రి ఇచ్చిన దాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సవరించి 27% చేస్తే 4 ఏళ్ల క్రితం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో పిఆర్సీ వస్తే అన్ని బాగున్నటువంటి రాష్ట్రంలో 4 సంవత్సరాల తర్వాత పిఆర్సీ ఇస్తూ అది కూడా పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి పిఆర్సీలోంచి దాదాపు 13-12% పిఆర్సీని కోత పెట్టి అదేదో గొప్ప చేసినట్టు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కూడా పూర్తిగా రాజకీయ కోణంలో మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ సంఘాల నాయకులను ఇంటికి పిలిపించుకొని ఓట్లు వేయించుకోవడానికి చేసినటువంటి ఒక కుట్రగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్లనే ఈ మాత్రమన్న ప్రకటన వచ్చిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేపు నాగార్జున సాగర్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకంటే ముందే ఆదరా బాదరాగా అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ఒకసారి నాగార్జున సాగర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అందరికీ పిఆర్సీ ఇస్తామని చెప్తూ చాలా గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడగదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, కేంద్రం కూడా మమ్మల్ని గొప్ప అని మెచ్చుకున్నది. భారతదేశంలోనే మిషన్ భగీరథ అనేటువంటి పథకం చాలా గొప్ప పథకం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది మేము తప్ప ఎవరు ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏం చెప్తారు? మరి ఆ మిషన్ భగీరథ పథకాన్ని సఫలీకృతం చేసినటువంటి రాళ్లు మోసిన కూలీలు ఎవరో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. వేలాది మంది, సుమారు 7,000 పైచీలకు మంది ఉద్యోగస్తులు తెలంగాణ రూరల్ వాటర్ సప్లై అండ్ అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ గా జూనియర్ అసిస్టెంట్లు గా పనిచేసి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మీరు అనుకున్న దానికి అనేక వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడి చెమటోడ్చి సుమారు 7,500 మంది ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తే అర్ధాంతరంగా అబ్రప్ట్ గా వాళ్ళందరినీ పని అయిపోయినాక ఓడదాటినాక ఓడమల్లన్న అన్నట్టు తీసి రోడ్డు మీద వారేసి ఈ రోజు మేము మిషన్ భగీరథ బాగా గొప్పగా చేసినాం, మా ప్రభుత్వం చేసినంత గొప్పగా మిషన్ భగీరథని ఎవరు చేయలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా మీరు మిషన్ భగీరథలోంచి తొలగించినటువంటి సూపర్వైజర్స్ వారు ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ అసిస్టెంట్స్ వాళ్ళందరినీ తిరిగి వెంటనే మీరు జలవనరుల శాఖ మంత్రి అంటారా, ఇంకొకటి అంటారా, దేంట్లో అబ్జర్వ్ చేస్తారో తిరిగి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకి పెంచి ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి 3 సంవత్సరాలు వీళ్ళే తిరిగి పదవిలో కొనసాగుతారు కాబట్టి కొత్తగా నోటిఫికేషన్ చేస్తే నిరుద్యోగులకు వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయేమో ఆలోచించి వారి అనుభవాన్ని కొత్త వయసు యువకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి నష్టం కలగకుండా వెంటనే మీరు నాడు శాసనసభలో చెప్పిన 1,07,844 ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసలు ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి టిఎస్ పిఎస్సి అని మీరు గొప్పగా చెప్పేటువంటి సంస్థకే చైర్మన్లు సభ్యులు లేక 3 నెలల నుంచి ఒంటరి సభ్యుడు మిగిలి ఏం చేయాలని అర్థం కాక ఇబ్బందులు పడుతున్నాడని దినపత్రికలలో వార్తలు వస్తే మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము బరాబరి చేస్తాం అని మాట్లాడడం ఎంతవరకు భావ్యమో చెప్పండి. టిఎస్ పిఎస్సి చైర్మన్తో పాటు 5 సభ్యులని నియామకం చేయడానికి మీకు సమయం 5 నెలలుగా దొరకలేదు ముఖ్యమంత్రి గారు. గట్లాంటి మీరు
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు ఏం చేస్తారు అనేది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ప్రకటించిన పిఆర్సీ కూడా భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో జిహెచ్ఎంసీలో సృష్టించిన ప్రభంజనం తర్వాత రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతామనేటువంటి భయంతో భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనలు నిరసన కార్యక్రమాలకు జడిసి తప్పనిసరి పరిస్థితులలో తప్పించుకోజాలక రేపటి నుంచి వచ్చేటువంటి నాగార్జున సాగర్ నోటిఫికేషన్లో ఇవాళ ప్రకటించకపోతే మళ్ళీ రేపు ఏం చెప్పాలో ఉద్యోగులకి తెలియని పరిస్థితులలో కష్టం కొద్ది ఇష్టం లేకుండా కష్టం కొద్ది వచ్చి ప్రకటించారు. అందుకనే అది డ్యూ ఉన్న డేట్ నుంచి కాక వచ్చే ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఇచ్చేసుకుంటూ పోయినారు. పోయినసారి ఇచ్చిన 43% ఈసారి ఇవ్వకపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2018 నుంచి ఇవ్వాల్సిన పిఆర్సీని 2021 ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు ముంచినందుకు మీరు ఉద్యోగస్తులకు నిజంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి హెల్త్ స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని మోసం చేస్తా ఉంది. సిజిహెచ్ఎస్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈహెచ్ఎస్ ని వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి నోరుతోటి నవ్వి నొసలతోటి ఎక్కిరిచినట్టు మీరు రకరకాలైనటువంటి కారణాలను చూపెడుతూ రకరకాలుగా చేసేటువంటి ప్రకటనలన్నీ కూడా మరొకసారి ఉద్యోగ లోకాన్ని వంచడానికి చేసినటువంటి కుట్రగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితులలో నాగార్జున సాగర్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఈ ప్రకటన చేశారని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా గౌరవ స్పీకర్ గారికి గౌరవ ఆర్థిక మంత్రి గారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి, సభలో సభ్యుల సంఖ్య కాదు ప్రతిపక్షాన్ని బతకనివ్వండి. పాలక పక్షం యొక్క తప్పుల్ని ఎత్తి చూపేసేటువంటి ప్రతిపక్షాన్ని, మీరు చేసేటువంటి తప్పుల్ని అద్దంలా మీ ముందు ఉంచేటువంటి ప్రతిపక్షానికి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తే మీ వీపు మీకు ఎట్లా కనబడతలేదు? కనీసం ప్రతిపక్షాలన్నా అద్దంలా మీరు చేసేటువంటి తప్పుల్ని మీకు చూపెట్టి సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చేటువంటి ప్రతిపక్షాల గొంతును నొక్కొద్దని మీడియా ద్వారా మేము స్పీకర్ గారికి, గౌరవ ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, పాలక పక్షం బతకాలంటే, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతిపక్షం పాత్ర కూడా అంతే ఉంటుంది. నాణానికి బొమ్మ బొరుసు ఎట్లనో ఏ రకంగానైతే బొమ్మ లేకుండా బొరుసు, బొరుసు లేకుండా నాణ్యం ఉండదో, పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే క్రియాశీలకంగా ఉన్న రోజే భారత ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షకులు చెప్పినటువంటి ఆ మాటను గుర్తించి గౌరవించి పాలక పక్షానికి కొంచెం సమయం తక్కువ ఇచ్చైనా ప్రతిపక్షం గొంతును నొక్కొద్దని చెప్పి గౌరవ శాసనసభాపతికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.